हाय फ्रेंड्स अंदर बहुनारा मुझे मंची वीडियो राबो अदेमेंटे मैं तेलुगु ट्रावलिंग कम्यूनिटी वन आफ द टापेस्ट यूट्यूबर आई उमा तेलुगु ट्रावलर चैनल मेदे रिव्यू अच्छे चयबोना अतन इनकम रिपोर्ट्स एंत अंड अतन चैनल मेदे स्मॉल रिव्यू अच्छे चयबोना अंड दानिकन्ना मुंदु उमागार कोसम कोन्नि विषयालु तेलुसुकोवाली उमागारिदि पुट्टि पेरिगिंदि मन तेलुगु राष्ट्रमैन आंध्रप्रदेश तेनाली दग्गर अयिते अतनु पुट्टि पेरिगारु अंड तर्वात उद्योगं कोसं आफ्रिका खंडंलो माली अने प्रांतंकि वेल्लि अक्कड उद्योगं चेसेवारु ओक प्रैवेट कंपनीलो अयिते उद्योगं चेसेवारु ओक चाला तक्कुव मोत्तानिकि तक्कुव सालरीकि अतनु उद्योगं चेस्तू अला उंडेवारु तर्वात अदे माली प्रांतंलो आ योक्क लोकल లోకల్లో ఉన్న లొకేషన్స్ని కానీ లోకల్లో ఉన్న విలేజెస్ని కానీ అలా తను వీడియోస్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ వీడియోస్ తీస్తూ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవారు. తర్వాత కొన్ని డేస్కి ఆ వీడియోస్ ఏంటి అంటే వైరల్ అయ్యాయి. అంటే ఆఫ్రికా ఖండంలో ఒక తెలుగు ఆయన అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడంతో తెలుగు వారికి మెయిన్ తెలుగు వారికి బాగా నచ్చి ఆ వీడియోస్ అనేవి బాగా వైరల్ అయ్యాయి. అండ్ చాలా తక్కువ రోజుల్లో ఐమీన్ చాలా తక్కువ సంవత్సరాల్లో అతనికైతే మంచి పేరు వచ్చింది. నిజంగా ఒక 2 ఇయర్స్ అనుకుంటా నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా అతను స్టార్ట్ చేసిన కానీ అతని ఛానల్ అయితే నేను కూడా ఫాలో అవుతున్నా. విదిన్ చాలా తక్కువ టైంలో అయితే 5 లాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటికైతే వచ్చేసారు. అండ్ త్వరలో అది ఇంకా 1 మిలియన్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇకపోతే వీడియోలోకి వెళ్దాం. మరి ఈరోజు మన ఉమ్మగారి ఛానల్ అయిన ఉమా తెలుగు ట్రావెల్ యొక్క ఛానల్ మీద ఎనాలిసిస్ చేయడానికి అండ్ అతని యొక్క ఇన్కమ్ రిపోర్ట్స్ మీద ఎనాలిసిస్ చేయడానికి సోషల్ బ్లేడ్ అనే ఒక అప్లికేషన్ అయితే వాడుతున్నా. అండ్ ఈ అప్లికేషన్లో అతని యొక్క ఇన్కమ్ రిపోర్ట్స్ అయితే ఎగ్జాక్ట్గా తెలియకపోయినా సరే ఒక యావరేజ్ ఫిగర్ అనేది అయితే తెలుస్తుంటుంది. అండ్ ఇకపోతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఉమ్మగారు అయితే 225 అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేశారు. అండ్ అతని యొక్క సబ్స్క్రైబర్స్ అనేది చూసుకుంటే 539K అంటే 5,30,000 సబ్స్క్రైబర్స్ అయితే ఇంతవరకు ఉన్నారు. అండ్ అతని యొక్క వీడియో యొక్క వ్యూస్ అనేది చూసుకుంటే 76 క్రోర్స్ వ్యూస్ అయితే అతనికి ఉన్నాయండి. 76 కోట్ల వ్యూస్ అయితే ఇంతవరకు అతని ఛానల్ మీద అయితే వచ్చాయి. అండ్ అతని యొక్క కంట్రీ అందరికీ తెలుసు అండ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. అండ్ అతని యొక్క ఛానల్ టైప్ అయితే చూసుకుంటే సోషల్ బ్లాగ్స్ అంటే అతని యొక్క ఛానల్ టైప్ చూసుకుంటే బ్లాగ్స్ అండ్ వ్లాగ్స్ కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఛానల్ టైప్ ఇది. అండ్ అతని యొక్క ఛానల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో చూస్తే అండ్ మే 23 అండ్ 2020 అంటే మే 23 2020లో అయితే స్టార్ట్ చేశారు చూసారు. అండ్ అప్రాక్సిమేట్ 1 ఇయర్లో 5 లాక్స్ సబ్స్క్రైబర్స్ అంటే నిజంగా ఇంపాసిబుల్, కానీ ఇతను పాసిబుల్ చేసి చూపించారు. అంటే ఒక కంటెంట్ అనేది ఒక యూజర్కి నచ్చినట్లు ఇస్తే యూజర్స్ నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్గా యూజర్స్ వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా పెరిగితే ఆ వ్యూస్ బట్టి మనకి ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే అంతమంది వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే అంత ఎక్కువ రెవెన్యూ అయితే మన ఛానల్కి అయితే వస్తుంది. అండ్ మన సోషల్ మీడియా యొక్క టోటల్ గ్రేడ్ అయితే చూస్తే బే గ్రేడ్ అయితే అతని ఛానల్కి అయితే వచ్చింది. సోషల్ బ్లేడ్ ర్యాంక్ అయితే చూసుకుంటే 65,000 అయితే ఉంది అప్రాక్సిమేట్. అండ్ 65,816th ర్యాంక్ అయితే అతని యొక్క ఛానల్కి అయితే ఉంది. సబ్స్క్రైబర్స్ కౌంట్ ప్రకారం చూసుకుంటే 52,755 అంటే అతని యొక్క ర్యాంక్ అయితే ఉంది. అండ్ అప్రాక్సిమేట్ యావరేజ్గా చూసుకుంటే 52,000 ర్యాంక్ అయితే ఉంది. అండ్ అతని యొక్క వీడియో యొక్క కౌంట్స్ పరంగా వచ్చే ర్యాంక్ చూసుకుంటే 85,436th ర్యాంక్ అయితే అతనికి ఉంది. అండ్ మన కంట్రీ వైజ్గా వ్లాగ్స్ కానీ ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే అతను వాళ్ళ ర్యాంక్స్ పరంగా చూసుకుంటే 7,555 ర్యాంక్ అయితే అతనికి అయితే ఉంది. ఆల్రెడీ ఛానల్ టైప్ చెప్పాం కదా, బ్లాగ్స్ అండ్ బ్లాగ్స్ కమ్యూనిటీ అని చెప్పేసేసి. అండ్ సబ్స్క్రైబర్స్ ఫర్ ద లాస్ట్ 30 డేస్ అనేది చూసుకుంటే 49K అంటే 49,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే లాస్ట్ 30 డేస్లో అయితే వచ్చారు. అంటే 1 మంత్లో 49 అంటే ఆల్మోస్ట్ 50K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇతని యొక్క ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్ అనేది చూసుకుంటే 2.3K నుంచి
36K अंटे 2,300 डालर नीचे 36,000 डालर मध्य अतन ओक इनकम अने अंटे इप्ड डालर कास्ट एंत 76-74 अंटे आलमोस्ट 2K अंटे आलमोस्ट 2,000 वेसकना सर 7-7 140 150 आलमोस्ट एंत तक सर इतने चैनल इनकम चूसक मैं अंत मन एम चेसा लीस्ट प्राइजे तस्कना थर्टी सिक्स अंत इंक एक्सट्रा एक्वे वस्तु तप तक अंक मन एम चेसा तक अंत तक तक एंत चूसकना सर इतने की मंथली वे इनकम अंतंटे आलमोस्ट 1,60,000 अबोवे उठ तप బిలో అయితే అస్సలు ఉండదు. నేను అనుకున్న లెక్క ప్రకారం ఏమనుకుంటానంటే మినిమంలో మినిమం 5K అంటే ఆల్మోస్ట్ 3,000 అదే 3,50,000 అయితే పర్ మంత్లీ అనేది ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ అదే ఇదే ఇన్కమ్ ఇయర్లీ వైజ్ చూసుకుంటే 27K అంటే ఆల్మోస్ట్ 1 crore అనుకోవచ్చు. అండ్ 27K టు 451K అంటే 27,000 డాలర్ల మధ్య 27,000 డాలర్ల నుంచి 441,000 డాలర్ల మధ్య అని చూపిస్తుంటే 441,000 డాలర్ల మధ్య అయితే ఇతని ఇన్కమ్ అంటే ఇయర్లీ ఇన్కమ్ అయితే ఇతనికి ఉంటుందని చూపిస్తుంది. అంటే ఎంతలో తక్కువలో తక్కువ తీసుకున్నా సరే ఇతను గట్టిగా వీడియోస్ చేస్తే నిజంగా 1 crore అనేది ఈజీ టాస్క్ అనేది చెప్పుకోవాలి ఇతనికైతే. అండ్ ఇతని యొక్క వీడియో వ్యూస్ అనేది లాస్ట్ 30 డేస్లో చూసుకుంటే 9 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 9 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లాక్స్ అంటే 9 మిలియన్ అంటే 90 లాక్స్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 1 crore అనే దగ్గర అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇతని యొక్క సబ్స్క్రైబర్స్ అనేది మీరు చూసుకుంటే ఎవ్రీడే ఇతని యొక్క ఛానల్కి 2,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. చూసారా 2K 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 ఎవ్రీడే 2K అండ్ ఇక్కడ 1K 1K అంటే ఒక్కొక్కసారి వీడియోస్ ఎప్పుడైనా గ్యాప్ వస్తే సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతారు. అండ్ ఇతని యొక్క వ్యూస్ కూడా చూస్తే డైలీగా తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 5 లాక్స్ వ్యూస్ అనేది డైలీ వ్యూస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది చూసుకుంటే ఎవ్రీడే 2K సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నాయి. ఇతని యొక్క వీడియో యొక్క వ్యూస్ అనేది చూసుకుంటే మినిమంలో మినిమం యావరేజ్గా ఇతని యొక్క సబ్స్క్రైబర్స్ అయితే 4 లాక్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి ఇతని యొక్క ఛానల్కి అయితే. చూసారు ఇక్కడ 4,46,000, 4,43,000, 4,00,004, 5,67,000 అంటే ఇక్కడ చూసారా ఒక్కోసారి అంటే మంచి మంచి తంబ్లైన్ వస్తే మంచి తంబ్లైన్ డిజైన్ చేసుకుని మంచిగా వీడియో ఎంగేజ్మెంట్స్ వస్తే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. చూసారు ఇక్కడ తగ్గింది, అలాగే ఇక్కడ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆగినప్పుడు కానీ ఎప్పుడైనా అయితే మైనస్లో వెళ్ళిపోతుంటుంది. చూసారా అలా ఇంక్రీజ్ అయింది. గ్రీన్ కలర్ అంతా మంచిగా అంటే యాడ్ అవుతున్న వ్యూస్ అనేవి అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కువ పెరుగుతున్నాయి వ్యూస్ అనేవి. చూసారు ఇక్కడ 5 లాక్స్ వచ్చాయి. అంటే ఎవ్రీడే ఇతని యొక్క యావరేజ్ వ్యూస్ అనేవి చూసుకుంటే 4 లాక్స్ అనేవి మినిమం. అదే సబ్స్క్రైబర్స్ కూడా యావరేజ్గా చూసుకుంటే 2,000 మంది ఎవ్రీడే అనేవి ఇతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ డైలీ యావరేజ్ చూసుకుంటే 1.6K సబ్స్క్రైబర్స్ అంటే లీస్ట్ వేసుకున్నారు. వీళ్ళైతే వ్యూస్ కూడా 3 లాక్స్ వ్యూస్ అనేవి లీస్ట్ వేసుకున్నారు అదే డైలీకి. అండ్ 77 డాలర్స్ అనేవి లీస్ట్ వేసుకున్నారు. అలాగే వీక్లీ చూసుకుంటే 11K అండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అండ్ 21 లాక్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి. 537 డాలర్స్ అయితే లీస్ట్గా ఇతని యొక్క ఛానల్కి అయితే మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ లాస్ట్ 30 డేస్లో చూసాం కదా ఆల్రెడీ 14 అంటే ఆల్మోస్ట్ 50K సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. అండ్ 9 మిలియన్ వ్యూస్ అయితే ఇతని ఛానల్కి అయితే వచ్చాయి. అండ్ 2.3K అనేవి ఇతని యొక్క అంటే 2,300 డాలర్లు అయితే ఇతని యొక్క ఛానల్కి మంత్లీ అయితే వచ్చాయి. చూసారా అండ్ నిజంగా ఇంత బాగా ఇంతవరకు ఇంత టాప్ యూట్యూబర్గా మంచి పేరు వచ్చిందంటే అతని యొక్క కష్టము హార్డ్ వర్క్ మంచి వీడియోస్ యూజర్స్ తగ్గట్టు ఇవ్వడం వల్లనే ఇతనికి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా ఛానల్కి మంచి గుడ్ నేమ్ గుడ్ విల్ అనేది వస్తే మంచి వ్యూస్ మంచి సబ్స్క్రైబర్స్ వస్తే ఆటోమేటిక్గా మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. మీరు కూడా ఒక ట్రావెలర్ ఎవరైనా ట్రావెల్ బ్లాగ్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తే అంటే వీక్ వీక్కి గ్యాప్ ఇచ్చి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయకుండా డైలీ
డైలీగా వీడియోస్ అనేది వేస్తే ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ అయ్యి మంచి సజెషన్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా వీడియోకి వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఇతని యొక్క అంటే ఇతను ఎక్స్ప్లోర్ చేసే విధానం కూడా ఎప్పుడైనా చూసింటే చాలా కామ్గా నీట్గా చాలా బాగా అంటే మనకి ఏదో పక్కింటి తెలిసిన వాళ్ళగా నీట్గా అంటే చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లోర్ చేసే విధానం కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్తున్నా. అండ్ వచ్చే అప్కమింగ్ ఎవరైనా ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ ఎవరైనా స్టార్ట్ చేద్దామంటే చెప్పాం కదా డైలీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి, కంపల్సరీగా మీరు కూడా సక్సెస్ అవుతారు. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ నా ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.